బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను నియమిస్తున్నారని తెలుస్తుంది ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చూసిన ఆయన ఇకపై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించే ఛాన్స్ ఉంది ఆ టిఆర్ఎస్ ఆ పార్టీ పదవులన్నీ రద్దవుతాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యవర్గ ఏర్పాటు కీలకంగా మారనుంది ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు ఏ పాత్ర పోషించనున్నారు ఇతర రాష్ట్రాలలో పార్టీ కార్యకలాపాలను ఎవరు సమన్వయం చేస్తారు అక్కడ శాఖల ఏర్పాటు పార్టీలో బలోపేతాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఎవరు చేయాలనే అంశంపై ఆసక్తికరంగా మారింది హరీష్ రావుతో పాటు మరో ముగ్గురు మంత్రులకు సైతం కేసీఆర్ బిఆర్ఎస్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు అంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలెట్ చేసింది ఇక ఆబ్కీబార్ కిసాన్ సర్కార్ ఎర్రకోటపై గులాబీ చెండా ఎగరవేస్తాం దేశ పరివర్తన కోసమే టీఆర్ఎస్ మార్పు దేశానికి కొత్త పాలసీలు కావాలి కర్ణాటక నుంచే జాతీయ ప్రస్థానం షురు ఆ రాష్ట్రాన్ని ఎన్నికలలో జేడిఎస్ కు సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలలో సీఎం కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలెట్ చేసింది భారత రాష్ట్ర సమితిగా తెలంగాణకు బీఆర్ఎస్ ఎవరు కేటీఆర్ అధ్యక్షుడిగా ఉన్నారు సరే దేశ రాజకీయాలు ఇన్నాళ్ళంటే తెలంగాణ సమాజానికి ఒక్కరికే సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక నుంచి భవిష్యత్తులో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సమాధానం చెప్పాల్సి వస్తాయి ఇప్పుడు దుమ్మెత్తిపోతున్నారు మామూలుగా ఉండదు ఇప్పుడు సినిమా ఎందుకంటే ఒక రాష్ట్ర ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారడం ఓకే కానీ తెలంగాణకు ఇచ్చిన అంశాలకు సంబంధించి తెలంగాణకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏమైంది అని అడిగినప్పుడు ఇతర రాష్ట్రాలలో మన సార్ ఏం సమాధానం చెప్తారో చూడాలి ఇక్కడ ఏం లేదు ఎట్లాగూ కొడుకేం నెక్స్ట్ సీఎం ఆ అంబేద్కర్ తెలంగాణ సత్య అంబేద్కర్ పేరు పెట్టి ఇప్పుడు సచివాలయం ప్రారంభోత్సవం అని చెప్పాలి కదా అదే మన సార్కు ఇప్పుడు సీఎం కూర్చు దానికోసమే ఇది అంతా ఏం లేదు టాపిక్ డైవర్ట్ రాజకీయాలు ఏమని చెప్తారంటే ఇప్పుడు మనం గెలిస్తే దేశ రాజకీయాలలో కీలకంగా మారుతాం కాబట్టి తెలంగాణలో మనం గెలవాలి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది కాబట్టి ఖచ్చితంగా అవసరం అనేది చెప్పు చెప్పుకుంటూ పోతారు ఇప్పుడు ప్రజల్లోకి అదే జరుగుతుంది చూడం